शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये ॐ विजया तपसा चैव पूतात्मा पुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतरा ం వికిరందం సీతామకరందం శ్రేష్ఠం భజే శ్రీ విద్యా ప్రకాశానంద సద్గురు శ్రీ విద్యాప్రకాశానంద సద్గుం అస్మద్గురుదేవులు పూజ్యపాదులు శ్రీ 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 స్వాముల వారికి మనసా వాచ నమస్కరిస్తూ ప్రస్తుత ముఖ్యాంశము ఉపవాసము ఉపవాసమును గురించి అడుగుతున్నారు ఏమండి ఉపవాసము ఎంతవరకు అవసరము ఉపవాసము నిజముగా చేయవలసినటువంటి అగత్యము ఉన్నదా అన్నటువంటి విషయాన్ని గురించి చాలామంది అడుగుతున్నారు అసలు ఉపవాసము ఇప్పుడు చూడండి గురుదేవులు చెప్తుంటారు ఉపవాసం చేసేవాళ్ళు కాలహస్తి మాది కాళహస్తి శ్రీ సుఖబ్రహ్మాస్త్రము కాలహస్తిలో శివక్షేత్రము కాబట్టి ఉపవాసము జాగరణ శివరాత్రి రోజు ఈ సమస్య చాలామందిని వెంటాడుతుంది ఏమిటి ఉపవాసము సోమలవారి దగ్గరికి వచ్చి అడిగేవారు స్వామి ఈరోజు ఉపవాసం నేను ఏమి తినటం లేదు అని అసలు ఉపవాసం అనగా ఏమిటంటే చెప్తాను ఉపవాసము ఉప అనగా సమీపము ఉపాని పదాని అనే పదానికి అర్థం ఏమిటి ఉప అంటే సమీపం నేరెస్ట్ దగ్గర వాసము నివాసము భగవంతుని సన్నిధానములో ఉండటమే ఉపవాసము కానీ శివరాత్రి రోజు చాలామంది ఏం చేస్తుంటారంటే ఉపవాసము అన్నము మాత్రము తినరు అన్నము మాత్రము తినరు ఇంకా అన్నీ తింటుంటారు అన్నం తప్ప అన్నీ తింటుంటారు ఇంక ఏం ఉపవాసం అది కొంతమంది ఉపవాసం రోజు మరుసటి రోజు ఏమి తిందామనేది లిస్టు తయారు చేసుకుంటారు ఆ ఉపవాసం ఏమి తిందామని చెప్పేసి మరుసటి రోజుకు అనగా డ ఈ రోజు కూడా కలిపి రేపు తింటారు ఇది ఉపవాసమా ఉపవాసం అవసరం ఉపవాసం వలన వా ఒక సూక్తి గుర్తుంచుకోండి వారం వారం ఉపవాసం ఆరోగ్యముతో సహవాసం ఆహా ఎటువంటి సూక్తి వారం వారం ఉపవాసం ఆరోగ్యముతో సహవాసం ఒంటి బరువు తగ్గాలన్నా ఒంటి బరువు తగ్గాలన్నా ఆవేదనలు ఆగిపోవాలన్నా కోపతాపాలకు దూరం కావాలన్నా ఉపవాసమే శరణ్యం కడుపు కాలితే అన్నీ చక్కబడతాయి ఈ కడుపు ఓవర్లోడ్ చేస్తారే వారి అవస్థ నిజముగా చెప్పనలివి కాదు కాబట్టి అన్నము తప్ప అన్నీ తింటారే అది ఉపవాసంతో సమానం కాదు కాబట్టి వారం వారం ఉపవాసం ఆరోగ్యముతో సహవాసం అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకొని అమలు పరిస్తే ఆనందిస్తారు ఇక ఉపవాసము ఏ విధంగా చెడగొడుతున్నారో చెప్తాను ఒక ఇంటికి అల్లుడు వచ్చారు ఒక ఇంటికి అల్లుడు కొత్తగా పెళ్ళయింది అల్లుడు వచ్చేసాడు ఇంటికి అత్తగారింటికి వచ్చేసాడు అత్తగారు అయ్యో అల్లుడు వచ్చారు కదని చెప్పేసి ఓ బ్రహ్మాండమైనటువంటి కూరలు అవి ఇవి చేసేసి తినిపిస్తాము తింటా పల్లెము పైసా నిమిషంలో ఖాళీ చేస్తున్నాడు మళ్ళా వడ్డిస్తుంది మళ్ళా తింటున్నాడు కానీ ఆయనకు రెండు నియమాలు ఉన్నాయి అల్లుడికి ఏమిటి అన్నము తినేటప్పుడు మాట్లాడరాదు వడ్డించిన వస్తువులు పారేరాదు ఈ రెండు నియమాలు ఉన్నాయి అల్లుడికి ఇక అత్తగారేమో వడ్డిస్తున్నారు వద్దు అని మాట అంటే ఉపవాసానికి ఉపవాసంలో ఏంటి అన్నమాన్న తినేటప్పుడు ఏంటి ఆయన వ్రతం పెట్టుకున్నాడు ఏమిటి మాట్లాడరాదని ఇంకా మాట్లాడకుండా ఉన్నాడు ఆమె ఆమె వడ్డిస్తుంది ఈయన తింటున్నాడు ఇంకోటి ఉంది వడ్డించిన వస్తువు పారేరాదు కదా ఇంకా తింటున్నాడు తిని 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 ఏం చేశాడు అటు వాలిపోయాడు అయ్యో అల్లుడికి ఏమిటో జబ్బు వచ్చిందే ఏమిటి అల్లుడి యొక్క పరిస్థితి ఏమిటని అంటే డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు ఇలా చూసేసి ఏ జబ్బు లేదు ఇది ఓవర్లోడ్ కేసు అన్నారు ఏం కేసు ఓవర్లోడ్ కేసు కాబట్టి అది అధికంగా తినటం ఏంది అవస్థపడటం దేనికి అధికంగా తిని అవస్థపడేదానికంటే అప్పుడప్పుడు ఉపవాసం చూడండి ఒక విషయం గుర్తుంచుకోండి అన్నిటికీ సెలవుంది ప్రపంచంలో ప్రతి కార్యాలయానికి కర్మాగారానికి అన్నిటికీ సెలవు ఉంది కానీ ఈ పొట్టకు మాత్రమేవో సెలవు ఇవ్వటం లేదు ఈ పొట్టకు ఎవ్వరూ సెలవు ఇచ్చుటలేదు అందరికీ సెలవు ఈ పొట్టకు వారం వారం ఉపవాసం అనగా ఇది గోడౌన్ ఈ గోడౌన్లో వారం రోజులు వేసి 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 ఇక్కడ ఏమిటంటే ఇది స్టాకు ఓవర్లోడ్ అయిపోయి ఈ స్టాకు ఏమిటంటే కల్ముషం అయిపోతుంది వారానికి ఒక్కసారి లోడ్ చేయకుండా ఉంటే ఏమి వేయకుండా ఉంటే ఒక్కరోజు కనీసం ఆదివారము లేకపోతే శనివారము లేదో ఏకాదశి ఏదో ఒక రోజు మీకు ఇష్టమైన రోజు ఖాళీగా పెడితే ఈ ఓల్డ్ స్టాక్ అంతా ఆ రోజు ఖాళీ అయిపోతుంది ఫ్రెష్గా వేయటానికి అవకాశం ఉంటుంది తద్వారా బ్యాక్టీరియా రోగ క్రిములు అక్కడ నశించిపోతాయి చూడండి ఎంత అవసరమో ఆరోగ్యంతో సహవాసం వారం వారం ఉపవాసం ఆరోగ్యముతో సహవాసం తర్వాత అయిపోయిందే ఇక ఉపవాసాన్ని గురించి తెలుసుకున్నాం ఇక జాగరణ శివరాత్రి రోజు ఈ ఉపవాసము జాగరణ ఈ రెండు జాగరణ అంటే మేలుకోవటం మేలుకోవటం మన కాళహస్తిలో మా కాళహస్తిలో వస్తుంటారు చాలామంది ఆ తిరణాలకు వస్తారు వరుసగా మూడు సినిమాలు చూసేసి ఈరోజు నేను జాగరణ చేసిన అంటారు అది జాగరణ జాగరణ మేలుకోవాలి మేలుకోవటమే పుణ్యం అనుకుంటే మరి ఆ రోజు డ్రైవర్ మేలుకుంటాడు కదండి మళ్ళీ డ్రైవర్లో నైట్ డ్యూటీ అంతా మేలుకుంటారు ఇంకొకటి బాగా మేలుకుంటాడు అందరికంటే మేలుకోవడంతోనే పుణ్యం వస్తే ఎవరు తెలుసు తిరణాలలో దొంగ ఆహా వాడు అందరికంటే బాగా మేలుకుంటాడు వాడు వాడు అందరికంటే బాగా మేలుకుంటాడు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా ఎక్కడ కొట్టేస్తామని చెప్పేసి కాబట్టి వాడికి పుణ్యం వస్తుందా కాబట్టి మేలుకోవటం అనగా భగవంతుని గురించి తెలుసుకోవటం భగవంతుని దృష్టిలో మేలుకోవటం భగవంతుని చింతిస్తూ మేలుకోవటం భగవంతుని ఆరాధిస్తూ మేలుకోవటం భగవంతుని ధ్యానిస్తూ మేలుకోవటం భగవంతుని పూజిస్తూ మేలుకోవటం అంతేగా భగవత్ సన్నిధానంలో మేలుకున్న ఆయన ప్రాపంచిక భోగములు అనుభవిస్తూ మేలుకుంటే ఏం ప్రయోజనం కాబట్టి ఆ మేలుకుంటే మేలుకుంటే పుణ్యం వస్తే మళ్ళీ వాడికి రావాలి కదా దొంగక అంతగా అంటే అందరికంటే బాగా మేలుకుంటాడు కదా వాడు కాబట్టి ఉపవాసము జాగరణ జాగరణ అంటే మేలుకోవటం భగవంతుని చింతిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ మేలుకో ఆ మేలుకోల్పే నీకు భగవంతుని యొక్క అనుగ్రహానికి ఉపకరిస్తుంది కాబట్టి జాగరణ ఉపవాసాన్ని గురించిన విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఇక ఏమిటండి ఇలా మేలుకోవటము ఇట్లా చేస్తాం సరే దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మికం అంటారు ఆ కొందరు అడుగుతున్నారు ఆధ్యాత్మికం అనగా ఏమిటి ఏమండి ఆధ్యాత్మికం అనగా ఏమిటి అని ఉంటారు సద్గురుదేవులు చెప్పేవారు మద్గురుదేవులు పూజ్యపాదులు అందరికీ పేరు తెలిసే ఉంటుంది పూజ్యపాదులు శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాముల వారు ఆధ్యాత్మికం అనగా ఏమిటో వివరిస్తున్నారు మానవుని ఎందున్న పశుత్వాన్ని జయించటమే ఆధ్యాత్మికము ఆహా ఆధ్యాత్మికం అనగా మానవుని ఎందున్న నిగూఢమైనటువంటి పాతుకుపోయినటువంటి పశుత్వ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పశుత్వ గుణాలు జయించటమే ఆధ్యాత్మికము మానవత్వము నుండి దివ్యత్వం చేరుకోవటమే ఆధ్యాత్మికము ఆధ్యాత్మికం అనగా మానవత్వము నుండి దివ్యత్వము చేరుకోవటమే ఆధ్యాత్మికము చూడండి ఇక అసూయ ఈర్ష్య లెక్క పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అసూయ ఈర్ష్య ద్వేషము దురాశ దురహంకారము ఈ దుర్గుణాలను దులుపుటయే ఆ నిజమైన ఆధ్యాత్మికము ఆహా ఎవరు చేస్తారండి ఇవన్నీ ఇక సహజీవనం ఏమిటి ఇంకొక ఆధ్యాత్మికం అంటే ఇంకొక విషయాన్ని చెప్తాం సత్యము ధర్మము గుర్తు లెక్క పెట్టుకోండి సత్యం ధర్మం దయ అహింస ప్రేమ కరుణ సహనంతో సహజీవనమే నిజమైన ఆధ్యాత్మికము ఆహా ఇవన్నీ ఎవరు పాటిస్తారు ఇక సభ్యతా సంస్కారమే ఆధ్యాత్మికము ఇది మన సంస్కారము గల మానవుడి సంస్కృతికి చిహ్నాలు అర్థమైందే మరొక్కసారి వివరించుకుందాము విప్ విపులంగా చెప్పుకున్నాము ఇప్పుడు టూకీగా మరొకసారి ఆధ్యాత్మికం అనగా మానవుని పశుత్వ గుణాన్ని జయించటమే నిజమైన ఆధ్యాత్మికము మానవత్వము నుండి దివ్యత్వము చేరుకోవటమే ఆధ్యాత్మికము అసూయ ఈర్ష్య ద్వేషము దురాశ దురహంకారము దులుపుటయే ఆధ్యాత్మికము సత్యం ధర్మం దయ అహింస ప్రేమ కరుణ సహనంతో సహజీవనమే ఆధ్యాత్మికం సభ్యతా సంస్కారము నిజమైనటువంటి ఆధ్యాత్మ ఆధ్యాత్మికముకు చిహ్నాలు కాబట్టి మనమంతా ఆధ్యాత్మికమనగా నిజమైన భక్తితో కూడినటువంటి ఆధ్యాత్మికమేమిటండిగా ఒకరిని హింసించకునుట ఒకరిని ద్వేషించకునుట ఒకరిని బాధించకునుట పరోపకారం చేతనైతే చెయ్యి ఇంకొక విషయం గుర్తుంచుకోండి ఇక్కడ పరోపకారం అని చేయలేకపోయినా అపకారము చేయకుండుటే ఒక విధముగా ఉపకారము చేసినట్లే ఆహా ఎటువంటి విషయము అపక ఏమి నీ జోబిలో నుంచి పది రూపాయలు ఒకరికి ఇవ్వనవసరం లేదు నువ్వు ఖాళీగా కూర్చొని వాడికి ఒక మీద రాయకుండా కాముగా కూర్చోవడం కూడా ఒక విధమైనటువంటి సహాయం చేసినట్టే కాబట్టి అర్థమైందే ఉపకారము చేయలేకపోయినా అపకారం తలపెట్టకు ఉపకారము చేయలేకపోయినా అపకారం తలపెట్టకు ఉపకారమే ఉత్తమమైన పూజ ఇదే సంస్కారానికి చిహ్నం కాబట్టి అట్టి సంస్కారవంతులం మనమంతా అగుదాం ఆ భగవంతుడు అట్టి శక్తి మనందరికీ ప్రసాదించుగాక శ్రీరామ వాసుదేవ నెక్స్ట్ శ్రీరామ వాసుదేవ ఇక ప్రస్తుతం ముఖ్యమైనటువంటి ముఖ్యాంశం ఏమిటనగా గర్వము మాన ఇప్పుడు మనం చెప్పే విష చెప్పుకున్న చెప్పుకోదలుచుకున్న విషయాలన్నీ మానవునికి అవసరమైనటువంటి సద్గుణాలు ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి పరిస్థితుల్లో గర్వము అనే విషయాన్ని గురించి ఒకరు అడిగారు ఏమడిగారు ప్రశ్నే గర్వము అవసరమా ఈ గర్వము వలన ఏమిటి అన్న విషయాన్ని అడుగుతున్నారు గర్వము చూడండి ఎందుకండి గర్వము గర్వం ఉన్నను అధోగతి తప్పదు గర్వము ఈ మిడిమిడి జ్ఞానముతో చాలామంది కాస్త అంతో ఇంతో జ్ఞానమని నేను జ్ఞానవంతుని అనుకుంటారు మిడిమిడి జ్ఞానముతో మురిసిపోతుంటారు చాలామంది కాబట్టి ఇది ఒక గర్వంతో చాలామంది గర్వించి నిజంగా ఎంత ఏమండి మన గర్వమే కారే రాజులు రాజ్యములు గలువరే గర్వోన్నతిని పొందిరే వారేరి సిరి మూట గట్టుకొని పోయిరా ఆహా ఏమి చెప్పారండి ఆ పద్యంలో కాబట్టి ఈ ఈ గర్వము ఈ అహంకారము కారములకెల్లా చూడండి ఇది ఈ సూక్తి గుర్తుంచుకోండి కారములకెల్లా కారం అహంకారం గర్వకారం అహంకారం ఈ అహంకారం అధోగతికి మూలం కాబట్టి చూడండి దేని కొరకు గర్వం ఎందుకొరకు గర్వం దేని చూచి నువ్వు గర్వపడుతున్నావు దేని చూచి నీవు గర్వపడుచున్నావు ఈ అనంత ఆకాశములో మన సూర్యుడు ఎంతండి ఈ అనంతమైనటువంటి ఆకాశములో సూర్యుడు ఎంత సూర్యుడి చెంత మన భూమి ఎంత ఆ సూర్యుడి చెంత ఈ భూమి ఎంత ఖగోళ శాస్త్రం ఒక్కసారి పరిశీలిస్తే ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకో తెలుసుకొని తెలుసుకున్న విషయాలు మనం గమనిస్తే నిజముగా ఈ అనంత ఆకాశములో మన సూర్యుడు ఎంత సూర్యుడి చెంత భూమి ఎంత ఈ భూగోళంలో ఖండం ఎంత ఆసియా ఖండములో భారతదేశం ఎంత ఈ ఆకాశ ఈ ఆసియా ఖండములో మన భారతదేశం ఎంత భారతదేశములో ఆంధ్రావని ఎంత మన ఆంధ్రదేశం ఎంత ఆంధ్రలో మన జిల్లా ఎంత జిల్లాలో మన ఊరెంత ఊరిలో ఇల్లెంత ఇంటిలో మనమెంత ఆహా చూడండి ఈ అనంత విశ్వములో ఒక మూలపడియుండు ఉండు జానుడు జీవుడికి ఈ అనంతమైనటువంటి విశ్వములో ఏదో ఒక మూలపడి ఉన్నటువంటి జానడు జీవుడికి సర్వజ్ఞుడు పరమాత్మను విస్మరించి విమర్శించుతున్నాడే ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి ధర్మం ఇది ఎక్కడి ఇది కాబట్టి ఈ అనంతమైనటువంటి విశ్వములో నువ్వెంతయ్యా మరొకసారి ఆలోచించు ఈ అనంత ఆకాశంలో మన సూర్యుడు ఎంత సూర్యుడి ఎంత భూమి ఎంత ఈ భూలోకంలో ఈ భూగోళంలో ఖండం ఎంత ఆశయాఖండం భూ భారతదేశము ఎంత భారతదేశంలో ఆంధ్ర అని ఎంత ఆంధ్రలో జిల్లా ఎంత జిల్లాలో ఊరెంత ఊరిలో నీ ఇల్లు ఎంత ఇంట్లో నీవెంత కాబట్టి నీ అహంకారాన్ని దులుపు అన్నీ తెలుసు అహంకారం వద్దు అన్నీ తెలిసిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు మాత్రం ఉన్నాడయ్యా అన్నీ తెలుసు గర్విస్తున్నావే అహంకారపడుతున్నావే అన్నీ తెలిసిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడున్నాడయ్యా ఒక్కడెవడంటావా ఆయనే పరమాత్ముడు ఆయనే దేవుడు ఆయనకు ఏ శక్తి అయినా పేరు పెట్టండి శక్తి అనండి ఏదో ఒక విధమైన భగవంతుడు అనండి ఏదో ప్రకృతి అనండి ఏదైనా పేరు పెట్టండి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి చేతనే ఈ చరాచర ప్రాణులు పుట్టుచున్నవి లయించుచున్నవి కాబట్టి చూడండి న్యూ న్యూటన్ 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 గురించి తెలిసి ఉంటారు చాలామంది ఆయన చెట్టుపై నుంచి ఒక పండు పడింది అంతవరకు ఎందుకు పడిందో తెలియదు చాలామందికి భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని ఆయన కనిపెట్టిన వాడు ఏమంటున్నాడంటే నేను ఒక చిన్న పిల్లవాని అన్నాడు ఆహా ఒక చిన్న పిల్లవాని ఈ అనంతమైనటువంటి విషయంలో నేనెంత అన్నాడు అటువంటి మహానుభావుడు కూడా కాబట్టి కొందరు గర్విస్తుంటారు ఆ గర్వానికి గురించి చాలామంది చాలా విషయాలు చెప్పుకుంటుంటారు గురుదేవులు అందించినటువంటి ఒక చక్కటి ఒక కథను చెప్పుకుందాం ఈ సందర్భంలో ఒకడు ఒక లక్షాధికారి పది అంతస్తుల మిద్దె కట్టాడు ఎన్ని అంతస్తులు పది అంతస్తుల మిద్దె కట్టాడండి బ్రహ్మాండమే ఏం చేస్తున్నాడు తెలిసినా ఆ ఊరికి ఎవరైనా విఐపిలు పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తే వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చి అక్కడ విజిటర్స్ బుక్ పెట్టాడు ఏం బుక్ పెట్టాడు విజిటర్స్ బుక్ పెట్టి అందులో వాళ్ళ యొక్క పేర్లన్నీ అనగా వాళ్ళ పేరు రాసి అయ్యా మీ ఈ భవనాన్ని గురించి మీ అభిప్రాయము ఇవ్వండి ఆహా ఒక్కొక్కరు రాస్తున్నారు ఇంద్రభవనం చంద్రభవనం అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి పొగుడుతున్నారన్నమాట ఆ పుస్తకంలో పొగుడుతుంటే ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు ఎవరు ఆ ధనికుడు ఆహా నేను కట్టినటువంటి ఇంటిని చూచి ఇంతమంది ఇన్ని విధాలుగా పొగుడుతున్నారని చెప్పి సరే ఆ ఊరికి ఒక రోజు ఒక సాధువు గారు వంచేశారు ఒక సాధువు సరే అలవాటు ప్రకారము ఓ మహానుభావ ఓ స్వామి మా ఇంట్లో పాదం పెట్టండి మమ్మల్ని తరింపజేయండి అడుగు పెట్టండి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి అన్ని పదే అంతస్తులు చూపించి ఇక పుస్తకం ఇచ్చేశాడు స్వామి మీ అభిప్రాయం దీనిలో రాయండి ఈ భవనాన్ని గురించి నా మిద్దెని గురించి అభిప్రాయం రాయమంటే ఆయన అంటాడు నాకు రాసే అలవాటు లేదు నోటితో చెప్పుతానన్నాడు సరే చెప్పండి స్వామి అన్నాడు ఏమీ లేదు అంతా బాగా ఉంది కానీ ఈ పదే అంతస్తులో నీవు ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో చస్తే నిన్ను దింపటం కష్టమయ్యా అన్నాడు ఆ రోజుల్లో లిఫ్టులు లేవు చూడండి ఆయన కన్ను తెరిపించాడు అప్పుడు అయ్యో చావు అనేది ఒకటి ఉంది కదా నేను చస్తే దింపటం కష్టమన్న నగ్న సత్యాన్ని బయట పెట్టాడు ఈ స్వామి అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసి జ్ఞానోదయం కలిగించారు స్వామి అని వేడుకొన్నాడు ఆ ధనవంతుడు ఆ సాధువుకు దాసోహం అన్నాడు కాబట్టి చూచితరా ఎన్ని భవనాలున్నా ఎన్ని ఉన్నా ఏమిటి మనకు శాంతి ఉండదు కాబట్టి గర్వం అనుమాత్రమైన పనికిరాదు ఇంకొకడు అంటాడు నా తల ఇంకొకడు అన్నాడు నా తల ఎవరి వద్ద వంగదు అన్నాడు వంచను అన్నాడు అరే ఏమిట్రా ఇంకొక ఆయన స్నేహితుడు అరే భగవంతుని దగ్గర కాస్త వంచవయ్యా భగవంతుని నమస్కారం చేయవయ్యా నీ తల ఉంది అక్కడైనా ఉంచి నమస్కారం చేయవయ్యి అంటే వాడు అంటాడు భగవంతుడు కాదా భగవంతుడు పుట్టించిన వాడి తరం కూడా కాదు నా తల వంచడానికి అన్నాడు ఒరే ఒరే ఇదేమిటి అని చెప్పి వాడు ఇంకొక చమత్కారంగా చమత్కారంగా ఒక్క చిన్న విషయం చెప్పాడు సరే భగవంతునికి నమస్కారం తల వంచనన్నవే కనీసం మంగలివాణి వద్దనే తల ఉంచుతావా అని అడిగాడు ఆహా ఏమన్నాడు మంగళవాణి వద్దనైనా తల ఉంచవలసి వస్తుందయ్యా అన్నాడు అప్పుడు వీడు అయ్యో నిజమే దేవుని వద్ద వంచనంటే నీకు మంగలివాడి దగ్గర వంచాల్సి వస్తుంది కదా కాబట్టి నీ గర్వం ఎందుకు అయ్యా మంగలివాడి వద్ద వంచాల్సి వస్తుంది అయ్యా ఎవరి వద్ద వంచకపోయినా కాబట్టి నీ గర్వం అనుమాత్రం వద్దు గర్వాన్ని దులుపు నీ నిరహంభావన నిరాడంబరంగా ఉండు అన్నటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం తర్వాత ఇక సర్వమత ప్రార్థన ఏం ప్రార్థన సర్వమత ప్రార్థన ఆ మతం గొప్ప ఈ మతం గొప్ప క్రిస్టియను అంటారు జీసస్ అంటారు రాముడు అంటాడు అలా అంటాడు వాళ్ళంటారు ఓ రబ్బ అందుకని ఒక మహనీయుడు సర్వమత ప్రార్థన ఏర్పాటు చేశారు మా గురుదేవులు సద్గురుదేవులు ఈ ప్రార్థనను చాలా ప్రచారం చేసి ఉన్నారు ఆ ప్రార్థన ఏమిటో ఓ లార్డ్ ఓ లార్డ్ మీ ది బాడీ ఆఫ్ మహమేడ్ ద బ్రెయిన్ ఆఫ్ శంకర ద హార్ట్ ఆఫ్ బుద్ధ ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్ ద ఫరిగ్యునెస్ ఆఫ్ జీసస్ క్రైస్త్

ద నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఆహా మహాత్మా గాంధీ యొక్క అహింస సిద్ధాంతాలను నాకు ప్రసాదించండి అని ప్రార్థన చేశాడు ఇది సర్వమత ప్రార్థన ఇందులో ఒక దేవుడి పేరు కానీ ఏ మతం పేరు కూడా లేదు కదా కాబట్టి ఓ దేవా తెలుగులో దాన్ని వివరించుకుందాం ఓ దేవా మహమ్మద్ యొక్క మహమ్మదు ప్రవక్త యొక్క బాహ్యాచారములు మహమ్మదీలు నమాజ్ చేసేటప్పుడు చక్కగా కాలు చేతులు బాగా శుభ్రపరచుకొని పోతారు కాబట్టి ఓ దేవా మహమ్మదు ప్రవక్త యొక్క బాహ్య ఆచారములు మాకు నొసంగుము శంకరాచార్యుల యొక్క మేధాశక్తిని మాకు ఇవ్వము బుద్ధుని యొక్క కరుణ ఆహా ఏమి ఆ కరుణ ఇంతకుముందు చెప్పుకున్నాము బుద్ధుని యొక్క జీవరాశులు యందు కూడా ఆయన ప్రేమవర్షం కురిపించాడు బుద్ధుని యొక్క కరుణ జ్వరాష్ట్ర యొక్క పవిత్రత క్రీస్తు యొక్క క్షమాశీలత్వము మతాలతో మనకెందుకు ఆ క్రీస్తుని గురించి తెలుసుకోండి నిజంగా క్రీ వాళ్ళు అసలు వారు చాలా గొప్పవారు కానీ వచ్చేవాళ్ళు ఏదో ఏదో అంటున్నారు కానీ ఆ క్షమాశీలత్వం ఆ వాళ్ళు వచ్చేసి శిలవు పైన వేసి మేకులు కొడుతుంటే ఆయన ఏం చెప్పాడు ప్రార్థన చేశావు ఓ దేవా హే భగవాన్ స్వామి వారు చేసే పిచ్చి ఏదో వారికి అర్థం కావటం లేదు కాస్త వారిని కరుణించి ప్రేమించి వారికి మంచి బుద్ధి ప్రసాదించండి అని కోరాడట ఆయన కాబట్టి మనం కోరుతున్నారా ఈరోజు ఎవరు కోరరు చెప్పుకుంటారే ఆయన పేరు చెప్పుకుంటారు కానీ ఆచరించేది ఎవరయ్యా కాబట్టి క్రీస్తు యొక్క క్షమాశీలత్వము వివేకానందుల వారి నిర్భయత్వము ఆహా చిల్లి గవ్వ లేకుండా అమెరికాకి వెళ్ళి ఆధ్యాత్మిక జంజామారుతం విధించాడు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలగజేశాడు ఎవరు స్వామి వివేకానందులు అటువంటి బీ ఫియర్లెస్ అంటే వివేకానందుని యొక్క నిర్భయత్వము అటువంటి నిర్భయత్వము సర్వులకు అందరికి అవసరము రామతీర్థుల వారి ప్రగాఢ దైవానుభూతి గాంధీ మహాత్ముని యొక్క అహింసా సిద్ధాంతము ఆహా మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతము ఎవరిని కొట్టకుండా తిట్టకుండా స్వాతంత్ర్యాన్ని సంపాదించినటువంటి అహింసా సిద్ధాంతి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఈరోజు సార్థకమైంది ఆయనే గాంధీ గారు కాబట్టి అటువంటి మహాత్ముల యొక్క అనుగ్రహం కావాలని చెప్పి ఇది సర్వమత ప్రార్థనగా మద్ గురుదేవులు సద్గురుదేవులు ఏర్పాటు చేశారు ఇక మంచి చేయాలి అని సంకల్పము ఉంటుంది నిజముగా మంచి ఎంతమంది చేస్తున్నారు ఒక విషయం ఆలోచిస్తాం డూ ఆల్ ది గుడ్ యూ కెన్ అన్నారు డూ ఆల్ ది గుడ్ యూ కెన్ ఇన్ ఆల్ వేసెస్ యూ కెన్ ఇన్ ఆల్ ది ప్లేసెస్ యూ కెన్ ఎట్ ఆల్ ది టైమ్స్ యూ కెన్ టు ఆల్ ది పీపుల్స్ యూ కెన్ బై ఆల్ ది మెన్స్ యూ కెన్ యాజ్ లాంగ్ యాజ్ ఎవరీ యూ కెన్ ఆహా మంచి ఎంత చేయగలవో అంత చేయము మంచి ఎంత చేయగలవో అంతయు చేయము ఎన్ని విధముల చేయగలవో అన్ని విధములా చేయము ఎన్ని చోట్ల చేయగలవో అన్ని చోట్ల చేయము ఎన్నిసార్లు చేయగలవో అన్నిసార్లు మంచినే చేస్తూ ఉండు ఎంతమందికి చేయగలవో అంతమందికి మంచినే చేస్తూ ఉండుము ఎన్ని మార్గముల ద్వారా చేయగలవో అన్ని మార్గముల ద్వారా చేస్తూ ఉండము ఎంతకాలము చేయగలవో అంతకాలము చేస్తూ ఉండము ఇది మన సంస్కృతి మన సంస్కారానికి చిహ్నము కాబట్టి ఇటువంటి సద్గుణాలు మనం అవలంబిస్తాము భగవంతుని యొక్క కృప మనకు అందుబాటులో ఉంటుంది మనను ఆశ్రయిస్తాడు అవి లేక సద్గుణాలు లేకుండా దుర్గుణాలతో పూజించే దుర్గుణాలతో పూజిస్తున్నారు కొంతమంది దుర్గుణాలు ఒక విషయం చెప్తాను దుర్గుణాలు గల పూజలు చల్లని నోట్ల వంటివి ఆహా దుర్గుణాలు గల పూజలు చల్లని నోట్ల వంటివి అన్నీ ఉంటాయి వాడు ఒకడే దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అటు వెళ్ళి తలకాయ కొట్టి ఏం ప్రయోజనము కాబట్టి దుర్గుణాలతో కూడినటువంటి పూజ చల్లని నోట్ల వంటివి కాబట్టి మనమంతా సద్గుణాలను కలిగి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహము ఆశిస్సులు పొందుదాం శ్రీరామ వాసుదేవ ఇక అరుదుగా దొరికేవి కొన్ని ఉంటాయి అరుదుగా దొరికేవి కొన్ని ఉంటాయి వాటిని గురించి వివరించుకుందాం అరుదుగా ఏమేమి దొరుకుతాయి ఇవి అంత అంతటా దొరకవు ప్రేమ దయ ధర్మం దానం కరుణ సద్గుణము సదాచారము సత్ప్రవర్తన అహింస ఈ తొమ్మిది ఇవన్నీ తొమ్మిది ఈ తొమ్మిది నవరత్నాలండి ఆహా ఈ నవరత్నాలు ఎవరి వద్ద ఉంటాయో నిజముగా వారు అదృష్టవంతులండి ఆహా అరుదుగా దొరుకుతాయి అందరిలో దొరకవు ఎక్కడో ఎదుకితే వెతుకుతే ఎతకంగా ఎవరికో లక్షల కోట్లు ఒకరి దొరుకు ఒకరి దగ్గర దొరుకుతాయేమో లిస్టు చెప్తాను మరొకసారి ప్రేమ దయ ధర్మం దానం కరుణ సద్గుణము సదాచారము సత్ప్రవర్తన అహింస ఈ తొమ్మిది నవరత్నాలు ఈ నవరత్నాలు మనం అందుబాటులో ఉంచుకుందాం మనము నవరత్నాలు అనేవి ఉంటాయి నవరత్నాలు నవదుర్గలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ మనకు కావలసింది నవరత్నాలు దుర్గుణాలు పోవాలి సద్గుణాలు రావాలి అటువంటి సద్గుణాలను సర్వేశ్వరుడు మనకు ప్రసాదించుగాక మనకు అన్ని విధాల శాంతి ప్రశాంతి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సమకూర్చుగా జై సద్గురుదేవ జై పూజ్యపాదులు శ్రీ విద్యాప్రకాశ స్వాముల వారికి నమస్కరిస్తూ శాంతి మంత్రాలు చెప్పుకొని ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తి చేస్తాము ఓ शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा नारायण 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 ओ జై బలో సద్గురు మహారాజ్ కి జై శ్రీ సద్గురు మహారాజ్ కి సర్వే జనాశునోవంతో శాంతి 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 హరి ఓం తద్్రహ్మార్ప నమస్తూ జై శ్రీరామ వాసుదేవ హరి ఓం తత్సత్ ఇప్పుడు మనమంతా ఏ విషయాన్ని గురించి వివరించుకుంటున్నాము మరి అరుదుగా దొరికే సద్గుణాల గురించి వివరించుకుంటున్నాం ఈ సద్గుణాలు మనకు దొరకాలంటే ఈ సద్గుణాలు మన దగ్గరకు రాకుండా ఒకరు అడ్డుపడుతున్నారండి ఈ సద్గుణాలు మన వద్దకు రానియకుండా ఒకరు అడ్డుపడుతున్నారు అంటారు కొంతమంది ఎవరు అడ్డుపడేది మాయ ఏమిటి మాయ మాయ ఈ మాయకు అతీతమైనటువంటి నీవు మాయ వలలో చిక్కువడకన్నా మాయ వలలో చిక్కు అంటారు ఈ మాయ అసలు మా అంటే పదానికి మాలో ఎంత అర్థం ఉందో చెప్తాను మా నా వా మాయను మా మూడు అక్షరాలు ఉన్నాయి చూడండి మా అనగా మాయను నా లేకుండా వా వర్తించువాడే మానవుడు ఆహా అర్థమైందా మా మాయను మాయ వాడికి ఏదో అజ్ఞానం అనే మాయ ఆ మాయను లేకుండా మా మాయను నా అంటే నెగిటివ్ నెగిటివ్ వస్తుంది మా అంటే మా మాయను నా లేకుండా వా వర్తించువాడు మానవ అనే శబ్దానికి అర్థం ఆహా ఎటువంటి అర్థం చెప్పారు మానవ మానవ దుర్గుణమును మానవ ఆహా ఎంత బాగుంది మానవ దుర్గుణములు మానవ మానవయ్య దుర్గుణాలు మానవ మానవ జన్మ ఎత్తినందుకు మాధవుడి కమ్ము మానవ జన్మ నుండి మాధవత్వం పొందు దివ్యత్వం పొందు వానరునివి మానవు నుంచి వానరత్వం వద్దు దైవత్వం పొందు కాబట్టి మా మాయను నా లేకుండా వా వర్తించేవాడే నిజమైన మానవుడు కాబట్టి ఈ అరుదుగా దొరికే గుణాలు ఎవరైతే పొందుతారో వాడే నిజమైన మానవుడు ఎవరు ప్రేమ ప్రేమతత్వం పెరగాలి అహింసాతత్వం పెరగాలి మరి ప్రేమతత్వం ఎక్కడ పెరుగుతుంది ప్రేమ ప్రేమ ఏమి ప్రేమ వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆలోచిస్తే నిజముగా ఏదైతే మానవునికి బాధ కలిగేస్తున్న వాటిని మీద ప్రేమ ఉంది కాబట్టి మనం ప్రేమించవలసింది ఎవరిని సద్గుణాలను ప్రేమించు సద్గుణాలను ఆదరించు సద్గుణాలను వశపరచుకో ప్రేమ ప్రేమించు దయ దయ కలిగి ఉండు ఒకరికి ధార్ ధర్మం చేయి దానం చేయి దయకు చూపించు ధర్మం దానం కరుణ సద్గుణము సదాచారము సత్ప్రవర్తన అహింస అహ అహింస అహింస అనే పదం నిజంగా ఒక గాంధీగారికే అది వంట పట్టింది ఆయనే ఆచరించి చూపించాడు అహింస హింసను ప్రేరేపించిన ఆనాటి రోజుల్లో అహింస సిద్ధాంతాన్ని అమలుపరిచిన మహోన్నత వ్యక్తి ఎవరు ఆ మహాత్మా అనే పేరు ఆయనకే సార్థకమైన మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతము అహింస హింసను ప్రేరేపించేవారు ఈనాడు కొల్లలుగా ఉన్నారు వడవడలా ఉన్నారు ఊరు ఊరు ఉండారు గల్లి గల్లీలో ఉన్నారు కానీ అహింస ఎవరిని బాధించవద్దు అన్నటువంటి సిద్ధాంతము ఒక బుద్ధుడు తీసుకుని వచ్చారు కాబట్టి అహింస పరమో ధర్మ ఏ ధర్మ చూడండి అహింస పరమో ధర్మ ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ఇవన్నీ చూడండి ఆ శరణంగా అవి మనకు తోడ్పాటు అవి మనకు చాలా అవసరమైనటువంటి సద్గుణాలు మా మాయను నా లేకుండా వా వర్తించే వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ వాత్సల్యము భగవంతుని మీద చూపించేవాళ్ళు ఆ భగవంతుని యొక్క పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందుకుంటారు తద్వారా శాంతి ప్రశాంతి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి కాబట్టి అటువంటి సద్గుణాలను భగవంతుడి మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ శాంతి మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ఓం సర్వే జన సుఖినో భవంతు ఓ శంభో శివ శివా శివ శివా శివ శివా శంభో శివ శివా శివ శివా శివ శివా శంభో శివ శివా శివ శివా శివ శివా నారాయణ 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 ఓ హరి ఓం తత్స్రహ్మాపణమస్తూ సర్వే జనా ఓం శ్రీ సద్గురుదేవులకు ఆ మహనీయులకు మహాత్ములకు అందరికీ వందనాలు భవ జై శ్రీరామ వాసుదేవ శుభం భూయాత్